జీవితాలు అర్ధాంతరంగా ముగిసిపోతున్నాయి, కుటుంబాలు రొడ్డు పాలైపోతున్నాయి. ఎందుకని? రోడ్డు ప్రమాదాలు. ప్రతిరోజు కూడా ఎక్కడో దగ్గర ఎన్నో రోడ్డు ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. ఎప్పుడు ఎక్కడ యాక్సిడెంట్ జరుగుతుందో తెలియదు. రోజు రోజుకి యాక్సిడెంట్స్ పెరుగుతూనే ఉన్నాయి. నిజంగా చెప్పాలంటే ఏ ట్రాన్స్పోర్ట్ ఈరోజు సురక్షితంగా ఉంది? రోడ్డు మీద ట్రావెల్ చేయడమా, ట్రైన్ ట్రావెల్ చేయడమా, ఎయిర్ ట్రావెల్ చేయడమా? ఎక్కడ సురక్షితం? రోడ్డు మీద యాక్సిడెంట్ జరిగింది అనుకోండి, చనిపోవచ్చు, లేకపోతే ఏదైనా జరగవచ్చు. లేకపోతే ట్రైన్లో ట్రాన్స్పోర్ట్ చేస్తుంటే ట్రైన్ యాక్సిడెంట్ అయితే ట్రైన్లో ఉన్న వాళ్ళందరూ చనిపోతారంటే అందరూ చనిపోరు, కొంతమంది చనిపోవచ్చు, కొంతమంది బతికే అవకాశం. అదే ఫ్లైట్ ట్రాన్స్పోర్ట్ చేస్తే ఫ్లైట్ కనుక ఒక్కసారి పడిపోయిందంటే ప్రతి ఒక్కడు కూడా చనిపోతాడు, ఒక్కడు కూడా మిగిలే అవకాశము, ఛాన్సెస్ లేకుండా పోదు. అయితే రిస్క్ ఏదంటే ఫ్లైట్లో ట్రావెల్ చేయడమే ఏ ట్రాన్స్పోర్ట్ అనిపిస్తుంది. కానీ అసలు విషయం ఏంటో తెలుసా? సేఫెస్ట్ ట్రాన్స్పోర్ట్ ఏదైనా ఉందంటే ఫ్లైట్ ట్రాన్స్పోర్ట్, ఎయిర్ ట్రాన్స్పోర్ట్. ఎందుకని? ఎందుకంటే 25,20,000 ఫ్లైట్లు ఫ్లై అయితే ఏదో ఒక ఫ్లైట్ మాత్రమే యాక్సిడెంట్కి గురవుతుంది. అంటే చాలా అరుదు అని చెప్పాలి. ఎయిర్ ట్రాన్స్పోర్ట్ ఇంత సక్సెస్ఫుల్ ఎలా అయింది, ఇంత సేఫ్ మోడ్ ఎలా రాగలిగింది అంటే దానికి ఒక కారణం ఉంది. అదేంటంటే బ్లాక్ బాక్స్ థింకింగ్. బ్లాక్ బాక్స్ అనేది ప్రతి ఫ్లైట్లో కూడాను ఒక బాక్స్ని అరేంజ్ చేస్తారు, బ్లాక్ బాక్స్ అంటారు దాన్ని. ఆ బాక్స్ పని ఏంటంటే ఫ్లైట్లో జరుగుతున్న ప్రతిదీ కూడా రికార్డ్ అవుతుంది. ఎంత ఎత్తులో ఎగురుతుంది, ఎంత వేగంగా వెళ్తుంది, ఏ టైంలో ఏం జరుగుతుంది, లోపల క్యాబిన్లో పైలట్స్ ఏం మాట్లాడుకుంటున్నారు, అక్కడ జరుగుతున్న డిస్కషన్స్ ఏంటి, ప్రతిదీ కూడా రికార్డ్ అవుతుంది అక్కడ. మరి ఈ తరుణంలో ఒకవేళ ఫ్లైట్ ఎక్కడైనా క్రాష్ అయినా కానీ, ఫ్లైట్ ఎక్కడ సముద్రంలో పడిపోయినా కానీ, మొత్తం కాలిపోయినా కానీ, ఆ బ్లాక్ బాక్స్ ఏదైతే ఉందో అది కాలిపోదు. సముద్రంలో పడిపోయి ఎన్ని రోజులు ఉన్నా కానీ అది ఖరాబ్ కాదు. ఫ్లైట్ మొత్తం మూడిదైపోయినా కానీ ఆ బాక్స్ సేఫ్గా ఉంటుంది. ఆ తర్వాత ఎప్పుడైతే వెలికి తీస్తారో దాని ఆధారంగా యాక్సిడెంట్ ఎందుకైంది, ఎర్రర్ ఎక్కడ వచ్చింది, లోపం ఏం జరిగింది, కంప్లీట్గా దాంట్లో తెలుస్తుంది. దాన్ని తెలుసుకొని ఇలాంటి లోపం జరగకుండా ఉండాలంటే ఏం చేయాలి? కరెక్షన్ చేసుకుంటూ వచ్చాను. కాబట్టి ఈరోజు ఇంత సక్సెస్ఫుల్గా సేఫ్ మోడ్ ట్రాన్స్పోర్ట్ ఎయిర్ ట్రాన్స్పోర్ట్గా మారింది. ఎయిర్ ట్రాన్స్పోర్ట్ ఎలా సక్సెస్ అయింది, ఇక్కడ ఏం జరిగింది అంటే, ఇక్కడ జరిగిన విషయం, జరిగిన ప్రతి తప్పును కూడాను రికార్డ్ చేయడం, ప్రతి తప్పును కూడా పసిగట్టడం, జరిగిన తప్పుని కరెక్షన్ చేసుకుంటూ ముందుకు రావడం. ఒకసారి ఒక తప్పు జరిగిందంటే అదే తప్పు మళ్ళీ జరగకుండా చేసుకోవడమే ఈ బ్లాక్ బాక్స్ థియరీ అనమాట. ఇదే నిజంగా చెప్పాలంటే లీడర్షిప్ క్వాలిటీస్లో క్వాలిటీ కూడాను. ఒకసారి ఒక తప్పు చేసామంటే ఆ తప్పు మళ్ళీ చేయకుండా కరెక్షన్ చేసుకుంటూ ముందుకెళ్లడమే. బిల్గేట్స్ కానివ్వండి, స్టీవ్ జాబ్స్ కానివ్వండి, ఎలాన్ మస్క్ కానివ్వండి, రతన్ టాటా కానివ్వండి, అమెరికా అయినా, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అయినా, ఏపీజే అబ్దుల్ కలాం అయినా, ఎంఎస్ ధోని అయినా, వీళ్ళు వాళ్ళ వాళ్ళ రంగంలో సక్సెస్ అయ్యారు అంటే రీజన్ వాళ్ళలో ఉన్నటువంటి లీడర్షిప్ క్వాలిటీ. ఏం చేయాలి, ఎప్పుడు చేయాలి, ఎలా చేయాలి, ఏం చేయకూడదు, నిర్ణయాలు ఎలా తీసుకోవాలి, ఈ ఆలోచన విధానమే లీడర్షిప్ క్వాలిటీ ఏ వాళ్ళు సక్సెస్ అయ్యే విధంగా చేయగలరు. అసలు ఫాలోవర్ అంటే ఏంటి, లీడర్ అంటే ఏంటి, ఫాలోవర్ మైండ్ సెట్ ఏంటి, లీడర్షిప్ మైండ్ సెట్ ఏంటి? లైఫ్లో ఒకసారి ఫెయిల్యూర్ వచ్చేసిందంటే ఫెయిల్యూర్ని ఎలా మేనేజ్ చేయాలి లీడర్కి తెలుస్తుంది. సక్సెస్ వచ్చింది, సక్సెస్ని ఎలా మేనేజ్ చేయాలి, సక్సెస్ని సరిగ్గా మేనేజ్ చేయకపోతే ఆ తర్వాత నుంచి ఓటమి రుచి చూడాల్సి వస్తుంది. ఫెయిల్యూర్ని సరిగ్గా మేనేజ్ చేయకపోతే ఆ తర్వాత సక్సెస్ మీ జీవితంలో ఉండదు. ఇది మేనేజ్మెంట్. ఒక లీడర్ ఒక లీడర్ బాడీ లాంగ్వేజ్ ఎలా ఉండాలి, ఎదుటి వ్యక్తి బాడీ లాంగ్వేజ్ని ఎలా తెలుసుకోవాలి, ఎదుటి వ్యక్తి సైకాలజీని ఎలా స్టడీ చేయాలి, ఎదుటి వ్యక్తి మాట్లాడుతున్నాడంటే అతని హావభావాల ద్వారా, అతని చేతి కదలికల ద్వారా, అతని కంటి చూపుల ద్వారా, అతని శరీరం యొక్క పొజిషన్ ద్వారా అతని సైకాలజీని ఎలా పసిగట్టాలి, ఇది లీడర్కి ఉండేటువంటి అవగాహన. ఒక మేనేజర్ ఏంటండి, ఒక లీడర్ ఏంటండి, వాట్ ఈస్ ద డిఫరెన్స్? ఒక లీడర్కి ఒక బాస్కి ఉన్న డిఫరెన్స్ ఏంటి? ఒక బాస్ లీడర్ కాదు, ఒక మేనేజర్ లీడర్ కాదు. లీడర్షిప్ ఇస్ యూనిక్ క్వాలిటీ. ఆ లీడర్షిప్ క్వాలిటీస్ మనలో ఎప్పుడైతే వస్తాయో మనం కూడా ఉన్నత స్థాయిలో ఎదుగుతామో, మనం అనుకున్న లక్ష్యాన్ని మనం సాధించగలుగుతాం. ఉన్న 100 మందిలో 99 మందిలో ఉండాలనుకునేవాడు ఫాలోవర్. ఒక్క వ్యక్తిగా ఎదగాలి, ప్రజలందరినీ లీడ్ చేయగలగాలి, తనను తను లీడ్ చేసుకుంటూ సమాజానికి ఉపయోగపడే విధంగా ఎదగాలి అనుకునేవాడే లీడర్షిప్. మరి ఇలాంటి లీడర్షిప్ క్వాలిటీస్ మనలో రావాలని చెప్పేసి 2 డేస్ వర్క్షాప్ కండక్ట్ చేయడం జరుగుతుంది. 15th and 16th August నెలలో హైదరాబాద్ రామోజీ ఫిల్మ్స్ లీడర్షిప్ క్వాలిటీస్ యునీక్ వర్క్షాప్. నిజంగా మీరు ఊహించిన దానికన్నా 100 రెట్లు అద్భుతంగా ఉండబోయే వర్క్షాప్, 2 డేస్ వర్క్షాప్. వెంటనే సీట్ బుక్ చేసుకోండి. చాలామంది నా వీడియోస్ కింద కామెంట్ చేస్తుంటారు, కామెంట్స్ నేను చదువుతుంటాను. మీరు చేసే కామెంట్సే నాకు ఇన్స్పిరేషన్. మీలో వచ్చే మార్పు, మీలో వచ్చే ట్రాన్స్ఫర్మేషన్, మీరు పొందే సక్సెస్
నాకు ఒక ఇన్స్పిరేషన్ ఉంది. మీరు చేసే కామెంట్స్ నేను చదువుతుంటే కొంతమందికి చేస్తున్న కామెంట్స్ ఏంటంటే, బ్రదర్ షఫీ గారు మీరు వర్క్షాప్ ఏదైతే కండక్ట్ చేస్తున్నారో నేను అటెండ్ అవ్వడం కష్టంగా ఉంది, ఎందుకంటే అంత డబ్బు మీరు పే చేయలేను అని. చాలా ఎక్కువ ఫీజు ఉంటుంది వర్క్షాప్కి అని చెప్తున్నారు. అలాంటి వారి కోసమే శుభవార్త. స్టూడెంట్స్ అందరి కోసం, ఎవరైతే జాబ్ చేస్తున్నారో వాళ్ళందరి కోసం, ఎవరి దగ్గర అయితే ఫైనాన్షియల్ క్రైసిస్ ఉందో వారందరికీ శుభవార్త ఏంటంటే, వర్క్షాప్ మీరు కూడా అటెండ్ అయ్యే అవకాశం. అది ఎలాగా? మీరు ఏదైతే ఫీజు పే చేయాలో వర్క్షాప్ కోసం, 2 డేస్ వర్క్షాప్, లీడర్షిప్ వర్క్షాప్ కోసము, ఇది ఒకేసారి పే చేయాల్సిన అవసరం లేదు. ఈఎంఐ ఆప్షన్ ఉంది, నో కాస్ట్ ఈఎంఐ ఆప్షన్ మీకోసం నేను తీసుకురావడం జరిగింది. 3 నెలలు, 6 నెలలు, 9 నెలలు, 12 నెలలు, మీ అవకాశాన్ని బట్టి, మీ వీలుని బట్టి ప్రతి నెల కొంచెం మనీ పే చేసుకోవచ్చు. వర్క్షాప్ ముందు మీరు అటెండ్ అవ్వండి. నేను మీ అందరినీ ఆహ్వానిస్తున్నాను. మీ అందరికీ లాభం జరగని ఆలోచనతో నేను చేస్తున్నాను ప్లానింగ్ అది. ప్రతి వ్యక్తి లీడర్గా మారాలి. తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రతి వ్యక్తి కూడాను దేశం గుర్తించే స్థాయికి ముందుకు వెళ్ళాలి. బిజినెస్ లీడర్షిప్ అయినా కానీ, పొలిటికల్ లీడర్షిప్ అయినా కానీ, సోషల్ లెవెల్ లీడర్షిప్ అయినా కానీ, ఫ్యామిలీ లీడర్షిప్ అయినా కానీ, నేను ఎదురు చూస్తుంటాను. 2 డేస్ వర్క్షాప్ ఆగస్ట్ 5th. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ద బెస్ట్.